వార్డ్ నెంబర్ విటలెడ్డి ఇది ఆయన 10 మంది నిధులు చెప్తాడు ఇది ఏమో ఇట్లా ఉంచుకున్నాడు కొత్తగూడెం ఇది కొత్తగూడెంలో విటలెడ్డి వార్డ్ నెంబర్ అందరికి నిధులు చెప్తారు కానీ ఆయన మాత్రం అట్లా పెట్టుకోడు ఆయన పోతుంది ముందు విటలెడ్డి ఆయనే మరి ఏంది అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ స్కూల్ దగ్గర ఇదంతా గలీజ్ ఇట్లా ఉంది మరి పిల్లలు ఎట్లా చేస్తారు మరి దోమలు ఉన్నాయి బాగా చిన్నపిల్లలకు ప్రాబ్లం ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ ఉంది చిన్న పిల్లలు కదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వర్షం వచ్చింది దోమలు చూడండి ఎట్లా లేస్తారు చూడండి చూసినా మీరు ఇట్లా ఇదంతా కంపు చేసి ఆ చిన్నపిల్లలకు డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ వస్తే ఎవరమ్మ బాధ్యులు అంటే మీ బర్రెలు ఉన్నాయి దానికి జాగ్రత్తగా పెంట ఇది వేసుకుంటున్నారు ఈ నీళ్లు ఎప్పుడు తీసేస్తారు ఇది చాలా డేంజర్ ఇది అంగన్వాడీ ఉంది మరి ఎంత ఇబ్బంది చెప్పాలి చిన్నపిల్లలకి వాళ్ళు ఈయనే వండుతుంటారు ఈ పోతే దాని మీద ఆడితే ఆ పిల్లలు తినేస్తారు ఏమైంది మీరు మీ సార్ లేదమ్మా ఓమ్మా ఇది సాఫ్ చేసి కొంచెం సాఫ్ చేసిన తర్వాత ఇక్కడ మొడం అయిపోయి ఎప్పుడు తీసేస్తామమ్మా మీరు అక్కడ ఇచ్చిన చిన్న పిల్లలు ఇవన్నీ ఏమేమి అవతల స్కూల్ లో చూడండి సార్ జాగి కాదు వాళ్ళు అవతల స్కూల్ చూడండి చిన్న పిల్లలు అక్కడ మిగతా ఒక భాగం అయితే చాలా డేంజర్ అదే ఇదంతా ఇంత దుర్మార్గం బొమ్మ చెప్పండి అమ్మా ఆయనకి నేను స్పెషల్ ఆఫీసర్ వచ్చిపోయాడని చెప్పు ఇది మాత్రం ఎట్టి పరిస్థితి ఎందుకంటే వర్షాకాలము ఇది చాలా చాలా డేంజర్ పిల్లలకు డెంగ్యూ జ్వరాలు వచ్చి చనిపోతున్నారమ్మా మీరు కారణం అవుతారు దీనికి చేసుకోండి